మీరేం చేశారు 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో మీ పరిపాలన ఏ విధంగా ఉంది నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను నడ్డి విడిచేటువంటి ప్రయత్నం చేస్తే 6 నెలలు రైతాంగం నిరంతరం పోరాటం చేస్తే ఏకంగా నీ మంత్రి కొడుకే వాళ్ళ మీద కార్ ఎక్కిచ్చి సంపినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నీది కదా ఈ రోజు నరేగా ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరగాలని మరి ఆ కార్యక్రమాన్ని తీసుకుంటే దాంట్లో 25% కోత విధిస్తాం అదే విధంగా యూరియా మరి అదే విధంగా విత్తనాల విషయంలో కూడా నీ కక్ష అదే విధంగా మొన్న వచ్చినటువంటి కరోనా గాని ఓమిక్రాన్ గాని ఏం చేసింది ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రపంచం ముందట మీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి సిగ్గు పోలేదా కరోనా విషయంలో ప్రజల్ని కాపాడిందా మీరు ఎక్కడ కాపాడిండ్రు ప్రాపర్ గా వాక్సిన్ ఇవ్వగలిగినరా మెడిసిన్ ఇవ్వగలిగినరా లేదు రెండోది మీ ఇష్టం మేము ఏది పడతాది ఈ రోజు ఆరోగ్యానికి మీ బడ్జెట్ లో ఎంత పెట్టారు చెప్పురు ఎక్కడ లేదు అదే మా ముఖ్యమంత్రి గారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడుకుంటూ ఎవరైతే మైగ్రెన్ ఈ దేశంలో ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్నటువంటి కార్మిక కర్షక 23 లక్షల మందిని గుండెల్లో పెట్టుకోవడమే కాకుండా ఈ కరోనా వైరస్ సందర్భంలో వాళ్ళకు భోజనం పెట్టి డబ్బులు ఇచ్చి వాళ్ళ రాష్ట్రాలకు మరి ట్రైన్ల ద్వారా పంపించడం ఆ రైలు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది అయితే దాని కూడా డబ్బును ఛార్జ్ చేసి తీసుకున్న సిగ్గులని ఈ ప్రభుత్వం మీకు ప్రజల పట్ల ఇప్పుడు మైగ్రెన్స్ విషయంలో దాని చూసుకోవాల్సినటువంటి బాధ్యత అంతా కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది అది లేదు మా ఇష్టం ఉన్నట్టు మేము చేసుకుంటాం మేము మా ఇష్టం ఈ దేశం మాకు ఇచ్చేసిండ్రు మేము ఏమన్నా చేస్తామని చెప్పి మరి ప్రవర్తన చేస్తున్నటువంటి ప్రభుత్వానికి నేను అడుగుతా ఈ బీజేపీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు ఈ కేంద్ర మంత్రి గారు ఉన్నారు మనకు ముగ్గురు ఎంపీలు ఉన్నారు వాళ్ళ పార్టీ ఉన్నది అడుగుతున్నా నేను ఏం చేసింది ఈ రాష్ట్రానికి మమ్మల్ని విమర్శించే పక్కన పెట్టి ఈ రాష్ట్రానికి మీరు ఏం చేసిండ్రు ఏం చేసిండ్రు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది కుక్కల్లాగా మొరగడం కాదు ఏది పడతాది మాట్లాడడం కాదు ముఖ్యమంత్రిని కుటుంబాన్ని పట్టుకొని ఏకవచనంతో మాట్లాడితే కాదు ఇప్పటి నుంచి మీరు మా గురించి మాట్లాడితే మీ ప్రధానమంత్రిని మీ కేంద్ర ప్రభుత్వానికి కడిగేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏ ముఖ్యమంత్రి గారిని మీరు ఏకవచనంతో మాట్లాడితే ఏకంగా ఈ ప్రధానమంత్రిని కూడా అదే పద్ధతిలో మాట్లాడి ఇక నుంచి మరి మీరు ఏ విధమైనటువంటి ప్రవర్తన ఉంటుందో మీరు చూడబోతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ప్రజాస్వామ్యంలో కూడా ప్రజలకు ఉన్నటువంటి హక్కులని మీరు కాలరాసుకుంటూ కులాల మధ్యన మతాల పట్టన శిక్షలు పెట్టుకుంటూ ఈ దేశాన్ని పరిపాలన చేస్తూ కేంద్ర ప్రధానమంత్రి గారు డ్రామాలు చేస్తారు ఆయన చూశారు కదా మీరు రోజుకు 4 డ్రెస్సులు ఇస్తాడు ఆయన నన్ను చూడు నా డ్రెస్సును చూడు నా అందం చూడు ఈ విధమైనటువంటి ప్రవర్తన తప్ప ఈ దేశాన్ని బ్రహ్మాండంగా పరిపాలన చేయాలి ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చాలి ఈ రైతాంగం కోసం ఆలోచన చేయాలి అని ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి దళిత గిరిజనులు 40 కోట్ల మంది ఈ దేశంలో ఉన్నటువంటి వీళ్లకు నీ బడ్జెట్ లెంబెట్ను ఈరోజు దళిత బంధు కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత వర్గాలను ఆదుకోవడానికి మా ప్రభుత్వం ఏ విధమైనటువంటి కార్యక్రమం తీసుకుందో ఈ రోజు ఈ సమాజంలో అందరికీ తెలుసు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు రాజ్యాంగం రాసినప్పుడు అనేకమైనటువంటి అంశాలు చెప్పారు వారు మీ మూర్ఖులు ఏదో అంబేద్కర్ని కించపరిచిండ్రు అని చెప్పే విధంగా మాట్లాడుతున్నారు మూర్ఖులారా మీ పరిపాలన చేసే చేత కాదు నీ నరేంద్ర మోడీ కానీ నీ ప్రభుత్వానికి కానీ నిన్న తెలంగాణ రాష్ట్ర విభజన గురించి మాట్లాడతారు రాజ్యాంగం ప్రకారం విభజన జరిగినప్పుడు
మరి రెండు రాష్ట్రాలకు విభజన చట్టం ప్రకారం ఏమైతే మరి మాకు రావాల్సినటువంటి మరి ఇప్పటివరకు 7.5 సంవత్సరాలైనా గాని దాని జోలికి పోలే మీరు ఇప్పటివరకు అది రాజ్యాంగం ప్రకారం జరిగిందే కదా ఆయన నిన్న ప్రధానమంత్రి గారు దొంగేడుపు నడుస్తుంది అసలు బడ్జెట్ మీద ప్రసంగం చేసేటువంటి మీటింగ్ పార్లమెంట్ అది ఆ అంశాలను పక్కన పెట్టేసి ఆయన ఏమేమో మాట్లాడింది ఈ దేశంలో ఏం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయి ఉన్నప్పుడు ఏం జరిగింది మరి పంజాబ్ లో గోల్డెన్ టెంపుల్ మీద ఏం జరిగింది ఇట్లా ఇష్టం ఉన్నట్టు ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి ఈ ప్రజలకు ఇప్పుడు అది అవసరమా 8 సంవత్సరాల పరిపాలన మీరు చేసింది కదా రెండోది చట్టంలో కొంతమంది అమాయకులకు తెలియదు ఏది పడతాడు మాట్లాడుతుంటారు కాశ్మీర్ విభజన జరిగినప్పుడు కాశ్మీర్లో మరి ప్రెసిడెంట్ రూల్ కాశ్మీర్లో జరిగినటువంటి అంశంలో మరి అంబేద్కర్ గారు రాసినటువంటి చట్టాన్ని మీరు తూట్లుపరిచి చేయలేదా ఆ రోజు గుర్తుకురాదు వాళ్ళన్నీ కాబట్టి ప్రధానమంత్రి గారికి ఈ ఒక వేదిక ద్వారా గాంధీ మరి విగ్రహం దగ్గర మరి ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాం మీరు తెలంగాణ రాష్ట్రానికి క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉందని నేను చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు నిన్న మాట్లాడింది విడ్రా చేసుకొని మరి క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది లేకపోతే ఈ రాష్ట్రంలో పట గాని ఈ దేశంలో పట గాని బీజేపీ పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో గాని రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ దేశవ్యాప్తంగా కూడా ఉద్యమం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇప్పటికైనా గాని బీజేపీ పార్టీ నాయకులారా మీరు వెంటనే ఢిల్లీకి వెళ్ళండి ఈ రాష్ట్రంలో మరి ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చిండ్రు మరి తప్పకుండా మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి ప్రధానమంత్రికి చెప్పండి లేకపోతే ఈ రాష్ట్రంలో బీజేపీకి అతి గతి ఉండదు నామ రూపాలు లేకుండా పోతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ బీజేపీ నాయకుల పరిస్థితి మనం చూసినాం గతంలో 2019 లో ఎన్నికలు జరుగుతే 119 స్థానాలకు 107 స్థానాల్లో డిపాజిట్ రాలే వాళ్ళేమో గవర్నమెంట్ ఇస్తారు గవర్నమెంట్ వస్తుందని మీ ముఖానికి నీ కేంద్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎట్లా వస్తుందో మేము చూస్తాం అది గుర్తుపెట్టుకోండి బిడ్డ అంతేగాని ఈడ మీ తాటాకు చప్పుళ్ళకి ఎవడు భయపడతాడు ఈరోజు సిగ్గు లేకుండా మీరు మాట్లాడే భాష ప్రజలు అసహించుకుంటారు మీరు మాట్లాడేటువంటి ప్రవర్తన మీరు భాష మీ ప్రవర్తనను చూసి ప్రజలు అసహించుకుంటారు మీ ప్రధానమంత్రి గారేమో ఈ రోజు ఫ్యాషన్ షోలో డ్రెస్సులు వేసుకొని మరి ఆయన ఏమంటారని ఫ్యాషన్ షోలా పరేడ్ నిర్వహిస్తాడు ఆయన ఆయన పూట ఒక డ్రెస్ వేసుకొని ర్యాంప్ వాక్ చేసుకుంటూ మరి ఈ విధమైనటువంటి ప్రధానమంత్రి గారి దేశానికి అవసరమా నిన్న సందర్భమే లేదు ఒక తెలంగాణ పట్లనే కాదు ఈ దేశంలో గడిచిన 50 సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఏదేదో మాట్లాడేసింది ఆయన అంటే దాన్ని బట్టి స్పష్టంగా ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రంలో నీ పీఠం కదులుతుంది అనేటువంటి భయం మాత్రం పుట్టుకుంది అనేటువంటి విషయం మాత్రం అందరికీ అర్థమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మీ అందరికీ నేను ఈ సందర్భంగా ఇక్కడ వెంచేసినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మనం ఇక్కడి నుంచి మరి ర్యాలీగా మోటార్ సైకిల్ ర్యాలీగా మరి అసెంబ్లీ దగ్గర ఉన్నటువంటి గన్పార్ దగ్గరికి ఇక్కడికి మేము పోతున్నాం దయచేసి లేడీస్ మాత్రం మీరు మీకు ఉన్నటువంటి కార్స్ కావచ్చు ఆటో కావచ్చు ఇంకా ఏదైనా వెహికల్స్ ఉంటాయి మీరు డైరెక్ట్ వెళ్ళిపోండి మేము మోటార్ సైకిల్ మీద వస్తాం ఎందుకంటే మళ్ళీ మీరు ఇబ్బంది పడద్దు మీరు అక్కడ అసెంబ్లీ ముంగట అమరవీరుల స్థూపం దగ్గరికి మీరు బయలుదేరండి మేము ఇక్కడి నుంచి అక్కడికి వస్తాం అక్కడ కూడా మనం ఒక అర్ధగంట సేపు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఈ దేశానికి ప్రధానమంత్రికి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మరి చూపించడానికి
ఎందుకంటే గ్రామీణ పొద్దున్న నేను టీవీ చూస్తుంటే మరి అగ్గి మీద గుగ్గిలం అవుతుంది రాష్ట్రం అంతా. మరి ఈ విధమైనటువంటి జరిగిపోయిన చుట్టుమంటుంది విభజన జరిగి 8 ఏళ్ళు అవుతుంది. ఈరోజు అక్కసు వెలగకేటువంటి అంశం ఆయన నిన్న మాట్లాడవలసినటువంటి అవసరం లేనప్పటికీ వాళ్ళకేంటంటే ఒక కుట్ర జరుగుతుంది. ఎందుకంటే మళ్ళా తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా సమస్య ఆంధ్రప్రదేశ్లో కలిపేయాలనేటువంటి ఒక కుట్ర నిన్న ఆయన మాట్లాడే మాటలను బట్టి ఒక కుట్ర జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ విధమైనటువంటి కుట్ర కుతంత్రాలు మీరు ఇట్లా చేస్తే ఈ దేశంలో బీజేపీ పార్టీకి పుట్టగతులు ఉన్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు పార్లమెంట్ గాని రాజ్యసభలో గాని మిమ్మల్ని ఎండగట్టడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా కానీ ప్రధానమంత్రి గారు బుద్ధి తెచ్చుకొని నిన్న మాట్లాడినటువంటి అంశాలని విడ్రా చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.